కౌశికుడు అంటే ఆయన ముదిరాజులను తిట్టిండు అంటే వాళ్ళు బీసీలనా అంటే వాళ్ళు చిన్న కులం వాళ్ళనా తిట్టింది ఇదంతా ఎవరు చేసిరు కేసీఆర్ గారు చెప్తనే ఆయన తిట్టిండు అంటే కేసీఆర్ గారికి చిన్న కులాల వాళ్ళు కనిపిస్తలేరు అన్నది మొన్న ఈ చిన్న కులాల వాళ్ళు ఉద్యమాలు చేసే నీకు ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రం సాధించి నీ చేతుల పెట్టిరు వాళ్ళు ఓట్లేస్తేనే నువ్వు మొన్న అదైన మంత్రి ముఖ్యమంత్రి అయిన రేపు ఈ చిన్న కులాల వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు దేనికైనా పోరాటే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు నిన్న వారం 10 రోజుల నుంచి ముదిరాజు కులస్తులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆయన మీద మరి ఇట్లా చేస్తుండు అన్నప్పుడు నా కనీసం కేసీఆర్ గారు కళ్ళు తెరిచి చూసి ఆ ఎమ్మెల్సీ ఆయన కనీసం మరి సారీ చెప్పమని అన్న చెప్పిందా అంటే ఎన్నికల మొత్తం ఈయన ఉండే నడిపిస్తుండు కాబట్టి ఈ దొరలకు ఈ దొర అహంకారానికి ఈ చిన్న కులస్తులు ఏమవుతారంటే కనిపియరు వీళ్ళకి ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాగానే ఏ కులం ఉంటే ఆ కులానికి నీకు మేకలు కొనిస్తా నీకు బర్రెలను కొనిస్తా నీకు సెల్లోన్ పెట్టిస్తా నీకు కరెంట్ బిల్లు కట్టనియా ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తాడు అన్నట్టు వీళ్ళు చిన్న కులాల వాళ్ళు కదా వీళ్ళకి పైసలు ఉండవు కదా నేను ఏం చెప్పినా వింటారని కానీ ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచిరు ఉద్యమం అప్పుడే తెరిచున్నారు ఈయన బంగారు తెలంగాణ చేస్తారేమో అనుకొని ఆశపడ్డారు కానీ బంగారు తెలంగాణ లేకపోగా ఈ కులాల పేరు మీద వేధించి ఆశ చూపించి ఆయన ఏమైనా ఓట్లప్పుడు పబ్బం గడుపుకుంటుండని తెలిసిపోయింది కాబట్టి ఈయన చెప్పే మాటలు రేపు ఎలక్షన్లో మాత్రం నమ్మరు అయినా కేసీఆర్ గారికి ఇంట్లో వాళ్ళ బిడ్డ ఉంటుంది వాళ్ళ కోడలు ఉంటుంది వాళ్ళ మన్మరాలు అంద ఫ్యామిలీ అన్నప్పుడు అందరు ఉంటారు అట్లా అందరు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మహిళలను ఇట్లా తిడుతున్నప్పుడు కొంచెమన్నా అయ్యో ఇట్లా మహిళలు మా ఇంట్లో కూడా ఉన్నారు కదా ఎవరైనా మహిళలే కదా అట్లా తిడితే బాగుండదని ఒకసారి కాకుండా ఒకసారి అన్న వార్నింగ్ ఇస్తే ఆయన అక్కడికే ఆగిపోతుండే నువ్వు ఇది ఏమన్నా తిట్టుకో అని ఎందుకంటే కేవలం ఈటల రాజేందర్ గారి మీద కోపంతో ఈయన మీద ఉన్నటువంటి కసితోటి ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా కూడా హుజురాబాద్ ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ హుజురాబాద్ ప్రజల మీద కసి తీర్చుకోవడం తప్ప ఇంకొక కోణం లేదు కేసీఆర్ గారికి అదొకటే కోణం ఆయనకున్నది ఏమన్నది ఇటు ఆ కోపం అంతా తీసుకోవాలని చెప్పి ఇట్లనే ఇప్పుడు ఇవాళ ఇట్లనే ఊరుకుంటా పోతే పోలీసు వాళ్ళు చెప్పినా వినకపోతే కేసీఆర్ గారికి కూడా చెప్పినా ఇవన్నీ ఇప్పుడు ఇంత ధర్నాలు ఇవన్నీ చేసినా వినకపోతే ఇట్లాంటి సాడిస్టులు ఎమ్మెల్సీ అసలు ఈ నన్ను తిట్టే తిట్ల డిక్షనరీలో ఎన్ని ఉంటాయో అన్ని తిట్టినా కూడా తక్కువనే ఆ కౌశిక్ రెడ్డి అంటూ ఆయన ఒక పిచ్చి కుక్క అనే అంటారు వాళ్ళు ఈ హుజురాబాద్ ప్రజలైతే గాయనేంది ఎలాగా పిచ్చి కుక్క గట్లే మొత్తుకుంటుంది అంటారు నేను బోధి అంటే అట్లా పిచ్చి కుక్కలే కన్నే మాట్లాడుతున్నారు ఆయన పేరు మర్చిపోయారు వాళ్ళు ఆయన నా పిచ్చి కుక్క అని అంటారు ఏమన్నా అంటే గట్లాంటి వాళ్ళని పెట్టి అట్లాంటి వాళ్ళతోటే మన కేసీఆర్ గారు గవర్నమెంట్ను నడిపిస్తారు ఇట్లాంటి శాడిస్టులను పెట్టుకొని నడిపిస్తే రేపు తెలంగాణ మహిళలందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి ఎవరు మాట్లాడినా కూడా మహిళలు మాత్రం ఊరుకోరు చెప్పుల దండలు వేసే తిప్పుతారు ఇంకొకసారి ఎప్పుడు చేసినా ఇట్లాంటివి ఎవరు చేసినా కూడా వీళ్ళు చర్య తీసుకోకపోతే ప్రజలే ఆ చట్టాలను తీసుకొని ప్రజలే వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలని చెప్తారు ఇప్పుడు చేస్తారు కదా ముదిరాజులందరూ పోలీస్ స్టేషన్లకు పోయి చెప్పారు ఏం చర్యలు తీసుకుంటలేరు వాళ్ళు ఎట్లాగ తీసుకోరని చెప్పి వీళ్ళే రోజు ఒక రకం ఎట్లా దోస్తే అట్లా ఏం రకం చెప్తే ఆ రకం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రేపు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు ఇంకోసారి వినకపోతే ఊర్లో కూడా తిరగనియరు ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రెస్ మీటింగ్లు పెట్టి తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎక్కువ చేస్తారు అందుకే ఇప్పటికైనా ఇట్లాంటి శాడిస్టులకు మన ప్రభుత్వం పోలీసు వాళ్ళు కూడా
ఇట్లాంటి సాడిస్టులకు పోలీసోళ్ళు మద్దతు ఉండకుండా ఉంటేనే ఆ పోలీసోళ్ళకు కొంచెం అన్న గౌరవం ఉంటదని చెప్తున్నా. పోలీసోళ్ళు కూడా కనీసం కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకొని ఇట్లా చేస్తుండు అన్న కనీసం చెప్పి మందలిస్తే మంచిగా ఉంటది. పోలీసోళ్ళ పని పోలీసోళ్ళు చేస్తేనే ఆ పోలీస్ పదవికి వాల్యూ ఉంటది, పోలీస్ స్టేషన్లకు వాల్యూ ఉంటదని చెప్తున్నా పోలీసోళ్ళకి. ఇప్పుడు ఆ సివిఆర్ జిఎస్ఆర్ వాళ్ళను కొట్టిండు కొట్టిండు మొత్తం మళ్ళీ అవన్నీ మాట్లాడినాక కూడా అది ఫేక్ నేను మాట్లాడలేదని అంటే వాళ్ళు మాట్లాడేటైతేనేమో ఫేక్, వేరే వాళ్ళు ప్రజలు మాట్లాడేటైతేనేమో కరెక్ట్. అయితే ఇది ఫేక్ నేను మాట్లాడింది కాదు, ఈ వాయిస్ నాది కాదని చెప్తాడు. ఆయన కొట్టింది ఆ విజువల్స్ అన్నీ చూపిస్తూనే ఉండు కదా, ఆయన ఫేక్ అని చెప్పి కనీసం సారీ చెప్పమని అంటే కూడా ఇది ఫేక్ కానీ నేను సారీ చెప్తున్నానంటే ఏమన్నట్టు అర్థం? అందుకే ఇవన్నిటికి కూడా రేపు రాబోయే కాలంలో యావత్ తెలంగాణ ప్రజలు కానీ మహిళలు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఎవరికైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవాళ రక్షణ లేదు. ఒక మహిళను ఏం తిట్టినా కూడా అంతకుముందు మా దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్లు అప్పుడు కూడా పెద్ద ఏజ్ ఉన్నటువంటి దయాకర్ రావు కూడా తిట్టితే కూడా పట్టించుకోలే, ఏమాత్రం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలే, ఏమనలేదు. కాబట్టి రేపు ఇంకా ఇట్లాంటివి ఎక్కువ వస్తందుకు రావడానికి ఇట్లాంటివి అనడానికి మహిళలకు రక్షణ లేకుండా అవుతుంది. కాబట్టి ఇట్లాంటి రక్షణ కోసం కావాలంటే రేపు వచ్చే ఎలక్షన్లలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడమే. ఈ కూలగొట్టాలంటే ఒక్క మహిళల చేతుల్లో ఉన్నది, మహిళలందరూ తలుచుకుంటే గవర్నమెంట్ను కూలగొట్టచ్చు. ఇట్లాంటి దుర్మార్గులకు మళ్ళొకసారి బుద్ధి చెప్పాలంటే మహిళలే. రేపు హుజురాబాద్లో ఇంకొకసారి ఇట్లాంటివి ఏం మాట్లాడినా, ఇట్లాంటి శాడిస్టులు ఇట్లాంటి దుర్మార్గులు ఏం మాట్లాడినా కూడా చెప్పుల దండలు వేసి ఊరేగిస్తారు. కాబట్టి ఇదంతా కూడా లాస్ట్కి ఏమో ఇది ఒకటి మీకు ఒక కాపీ ఇస్తా అంటే ఇలా ఈ పిక్చర్లు చేసినవి చాలా ఉన్నాయి హైదరాబాద్ కాన్స్టెన్స్లో. అంటే కేసులు పెట్టి ఇవ్వడం వాళ్ళను, అంటే చాలా చాలా రకాలు డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటివి చాలా, అంటే రోజుకు రెండు మూడు అన్నీ ఉంటాయి వాళ్ళవి. అందుకే ఇవన్నీ చెప్పడం కూడా కుదరదు. కాబట్టి మీరు ఇదంతా ఒకటి కాపీ రెండు కాపీలు అట్లా తీసుకొని మీరు ఇవి మరి ఎట్లే అంటే టీవీలో వేస్తారా ఏం చేస్తారో ఇవి అయితే ఈ కాపీ ఇస్తాం మీకు ఒక్కొక్కటి, ఈ కాపీ తీసుకోండి. ఇంకొకసారి చెప్తున్నా కేసీఆర్ గారికి, మా ఇంట్లో మా భర్త పైన కానీ నా పైన కానీ మా పిల్లల పైన కూడా ఒక్క రక్త బొట్టు పడినా కూడా దానికి కారణం కేసీఆర్ గారే ఉంటారు, కేసీఆర్ గారే బాధ్యత వహించవలసి వస్తుంది రేపు. ఆయనే చెప్పింది కదా జిఎస్ఆర్ నన్ను పట్టుకున్న ఆయన నన్ను 20 కోట్లు ఇచ్చి చంపేస్తాం రా మీ ఎమ్మెల్యే గారిని అని అన్నాడట. ఇప్పుడు బీసీ నాయకుడు ఒకటి ఈటల రాజేందర్ గారు పేరుంటేనే అమరవీరుల స్థూపాన్ని ఇరగొట్టించిండంటే చంపేయడని ఎందుకు అనుకుంటారు? శిలాపలకం మీద సారు పేరు ఉన్నది కాబట్టి అది తీసేసి కొత్తది పెట్టాలని అది ఉంచి కొత్తది పెట్టుకోవచ్చు కదా, అంత పైసలు ఎక్కువ ఉంటే.
ఆ శిలా పలకం మీద ఈటల రాజేందర్ గారి పేరు ఉన్నది, అది తీసేసి ఇంకోటి కొత్తది కట్టాలి అని జేసీపీ తోటి కూలగొట్టేసిండు. అది అంటే ఆ శిలా పలకం ఉంటేనే బోర్వలేని వాడు రేపు చంపిస్తాడు కూడా, 20 కోట్లు పెట్టుతాడు, 40 కోట్లు కూడా పెట్టి చంపిస్తాడు.